నమస్కారం ధర్మపథానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నైకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు నమస్కారం గురుగారు నమస్కారం అయ్యా గురుగారు ఈ నెలలో మరి దీపావళి రాబోతుంది కొంతమంది దీపావళి ఇరవై నాలుగో తేదీనని మరికొంతమంది ఇరవై ఐదో అని అంటున్నారు మరి మీ ప్రకారం అసలు దీపావళి ఏ రోజు జరుపుకోవాలి ఓం శ్రీ గురు వ్యో చాలామంది కూడా ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఐదో తారీఖు ఎప్పుడు దీపావళి ఎప్పుడు నరక చతుర్దశి అనే సంశయం అనేది ఎక్కువ మందికి ఉంది అయితే మనకి నరక చతుర్దశి ఎప్పుడూ కూడా చంద్రోదయ వ్యాప్తి ఉన్న రోజున నరక చతుర్దశి అంటారు ఆ రోజున ఇరవై నాలుగో తారీఖున చంద్రోదయ వ్యాప్తి అనేది ఉంది అలానే అమావాస్యకి ఎప్పుడూ కూడా మనకి ప్రదోషకాలంలో అమావాస్య ఉండాలని శాస్త్రంలో చెప్పబడింది అంటే నరక చతుర్దశికి చంద్రోదయ వ్యాప్తి అమావాస్యకి కాలంలో రాత్రి కాలంలో అమావాస్య ఉండాలని శాస్త్రంలో చెప్పబడింది అలానే మనకి ధర్మసింధు కానీ నిర్ణయ సింధు కానీ ఆంధ్ర నిర్ణయ సింధు కానీ కమలాకరుడు రాసి నిర్ణయ సింధులు కానీ మరి అలానే మనకి పురాణాల ప్రకారంగా మరి వామన పురాణంలో కానీ బ్రహ్మపురాణంలో కానీ స్కాంధ పురాణంలో కానీ భవిష్యోత్తర పురాణ పురాణంలో కానీ అలానే మరి ఏ మిగతా గ్రంథాలన్నీ కూడా మనం ప్రతిదాన్ని కూడా మనం పరిశీలన చేసామనుకోండి ఉదాహరణకి మాధవీయంలో కానీ అలానే స్మృతి కౌస్తభంలో కానీ అలానే నిర్ణయ కల్పవల్లిలో కానీ ఇవన్నీ కూడా గ్రంథాలన్నీ కూడా పరిశీలన చేస్తే ప్రత్యేకంగా మనకి చంద్రోదయ వ్యాప్తి అనేది ఉండాలి అని అర్థం చంద్రోదయ వ్యాప్తి మనకి ఇరవై నాలుగవ తారీఖు ఉంది కాబట్టి నరక చతుర్దశి ప్రదోషకాలంలో అమావాస్య ఉండాలి కాబట్టి ప్రదోషకాలంలో అమావాస్య ఉంది కాబట్టి అది కూడా ఇరవై నాలుగో తారీఖే అంటే మనకి ఇరవై నాలుగో తారీఖే నరక చతుర్దశి వచ్చింది అమావాస్య కూడా రెండు అమావాస్య కూడా ఆ రోజే జరుపుకోవాలి రెండు కూడా ఇరవై నాలుగో తారీఖే ఇరవై ఐదో తారీఖు మనకి గ్రహణ సమయం అనేది ఏర్పడింది కాబట్టి పార్షల్ సోలార్ ఎక్లిప్స్ అనేది ఏర్పడింది అంటే కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం అనేది మనకు ఏర్పడింది ఆ రోజున ఇరవై ఐదో తారీఖున ఇరవై ఐదవ తారీఖున పాక్షిక సూర్యగ్రహణం అనేది ఎప్పుడైతే రెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ప్రారంభమై ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు కూడా ఆ గ్రహణం అనేది ఉంటుంది గ్రహణ వచ్చేటప్పుడు ఐదు గంటల నుంచి ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది మన భారతదేశంలో కనపడుతుంది అలానే యూరప్లో కానీ ఆఫ్రికాలో కానీ పశ్చిమ ఆసియా దేశాల్లో ఈ గ్రహణం అనేది గోచరించే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి గ్రహణశూల ఉంది కాబట్టి మనకు ఆ తిథికి ఏదైతే గ్రహణ స్పర్శ అనేది తగులుతుంది కాబట్టి ఆ రోజున మనం దీపావళి పండుగ అనేది ఇరవై ఐదో తారీఖు నిషిద్ధం అందులో సాయంత్రం వ్యాప్తి లేదు అక్కడ అంటే నిషీధ సమయంలో అమావాస్య అనేది ఉండాలి కాబట్టి ఆ రోజున ప్రదోషకాలంలో కూడా లేదు కాబట్టి మనకి ఇరవై నాలుగో తారీఖునే అమావాస్య అవుతుంది ఎందుకంటే ఇరవై ఐదో తారీఖు అమావాస్య అనేది మధ్యాహ్నం కల్లా పూర్తి అవుతుంది ఇక్కడ అంటే సంపూర్తి ఉంటుంది అంటే ఇంకా ఆ తర్వాత ఉండదు అందువల్ల ప్రదోషకాలంలో ఉండాలి కాబట్టి అమావాస్య ఖచ్చితంగా మనం ఇరవై నాలుగో తారీఖునే జరుపుకోవాలని శాస్త్ర గ్రంథాలన్నీ కూడా చెప్పబడ్డాయి ఈ విధంగా మీరు ఇరవై నాలుగో తారీఖునే నరక చతుర్దశి అలానే అమావాస్య అంటే దీపావళి కూడా రెండు కూడా జరుపుకోవాలి